హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్కూల్ టెక్నికల్ అప్డేట్స్ అండ్ లోక్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మన ఛానల్లో లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే తేవడం జరిగింది. అండ్ ఈ యొక్క అప్డేట్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏపీ సీట్కి, వాళ్ళ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తేవడం జరిగింది అనమాట. సో ఇంకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఆలోచన చేయకుండా మనకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో కొత్తగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తేవడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క అప్డేట్ వచ్చేసి ఏమిటంటే, ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో అయితేనే మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా సరే మీరు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళలేకపోతే, అంటే మీకు కొన్ని దూరంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ హెల్ప్ లైన్ సెంటర్స్, సో మీరు అక్కడికి వెళ్ళకపోతే మీరు ఆన్లైన్లో అయినా సరే మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట, దట్ ఈజ్ యువర్ విష్. అండ్ ఇంకా చూసినట్టయితే ఇంకా ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఇంకా ఎన్సీసీ కానివ్వండి, ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎటువంటివి అయినా సరే, ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఫిజికల్గానే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రమ్ 15/11/2021, అంటే రేపటి నుండి 18/11/2021 అయితే ఆన్లైన్లో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసినట్టయితే వెరిఫికేషన్ ఆఫ్ మీరు అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 16/11/2021 టు 19/11/2021 వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వెరిఫై చేయించుకోవచ్చు. అండ్ ఇంకా వెబ్ ఆప్షన్ సెలక్షన్, అంటే మీరు కొన్ని కాలేజెస్ని మీరు ప్రాక్టికల్గా అయితే మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీకు సీట్ అలాట్మెంట్ కోసం. సో ఆ యొక్క ఆప్షన్స్ వచ్చేసి 12/11/2021 టు 23/11/2021 అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, ఒకవేళ మీరు ముందు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మీరు ఆ కాలేజీని మార్చుకోవాలనుకుంటే, బై ఛాన్స్ ఎనీ ఛాన్స్ అయినా సరే మీ కాలేజ్ మార్చుకోవాలనుకుంటే 24/11/2021 కేవలం అదొక్క రోజు అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫేజ్ వన్, అంటే ఫేజ్ వన్కి ఎవరైతే అటెండ్ అయ్యారో స్టూడెంట్స్, సో వాళ్ళందరికి మాత్రం 12/27/11/2021 ఈవినింగ్ కల్లా మీకు అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ టు కాలేజ్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ విల్ బి 27/11/2021 అయితే మెన్షన్ చేశారు, కానీ 1 or 2 డేస్ అయితే లేట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకి సీట్ అలాట్మెంట్ కూడా ఆ రోజే వస్తుంది కాబట్టి మీరు 21 అయిన సరే వెళ్ళి మీ యొక్క కాలేజ్ని అయితే ఫిజికల్గా అయితే వెళ్ళి కలిసి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.